ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారండి. రెండు చేతులు పైకెత్తి, రెండు హస్తాలు పైకెత్తి దేవునికి స్తోత్రము కలుగును గాక. సంతోషంగా చప్పట్లు కొడతారా? చాలా సంతోషంగా ఉన్నాం మనందరం కూడా. ఎవరిచ్చారు ఈ ఆనందం, ఎవరిచ్చారు సంతోషం అంటే ప్రభు ఇచ్చిన ఆనందం. నిజానికి ఎందుకు సంతోషపడాలి మనందరం ఆనందంగా ఉండాలంటే, ఒక ఆయన ఒక చిన్న కథ చెప్పాడు. మనుషులు ఎంత సంపాదించుకున్నా, ఎంత తింటున్నా, ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నా, మనం ఎప్పుడు కూడా పక్కోళ్ళని చూస్తూ ఉంటూ ఉంటారు. పక్కోళ్ళు బాగున్నారు, మన బతుకు ఇలాగైపోయింది, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారని అనుకుంటుంటాం. కానీ ఎవళ్ళ బాధలో చెప్పండి, ఎవరి బాధలో? పాపం కాకి పరవస్తు సన్నేశ్వరి గారు అని ఒక మంచి రచయిత ఉండేవారు. పంచతంత్ర కథలని ఆ కథలు రాశారు ఆయన. మా చిన్నప్పుడు, ఇప్పుడు అంటే కథలు మానేశారులేండి, వినరు మీరు కథలు చెప్పినాను. మాకు ఇలాంటి కథలు చెప్పిన తర్వాత మేము ఎదిగాం. చిన్నప్పుడు మాకు ఇలాంటి కథలు చెప్పేవారు. నక్క అంటే జిత్తులు మరి నక్క అని, సింహం చాలా బలమైందని, అడవిలో లేడిని వెంటాడు వేటాడుతూ ఉంటాయని, ఈ అడవిలో ఉన్న సింహాలతో మనుషులను పోలుస్తూ చక్కగా కథలు చెప్తూ ఉండేవారు, మేము వింటూ ఉండేవాళ్ళం. ఇందులో కాకి పాపం బాధపడుతుందట. కాకి బాధపడుతూ ఒక చెట్టు కింద తపస్సు చేస్తున్నటువంటి ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగిందట, మునీశ్వర నేను కాకిని, నేను నల్లగా ఉంటాను, నన్ను ఎవ్వరు ఇష్టపడరు, పైగా నా అరుపు అంటే ఎవరికి కూడా కిట్టదు, నన్ను ఎవ్వరు పెంచుకోరు, ఎవ్వరి ప్రేమ పొందలేకపోతున్నానయ్యా, ఎందుకు వచ్చిన బతుకయ్యా నాది, నాది కూడా ఒక బతుకేనా, చూసావా బాత ఎంత చక్కగా ఉందో, అంత తెల్లగా ఉందో అని అంటుందట ఈ మునీశ్వరుడు జ్ఞానవంతుడు మీలాగా. కాకి కాకి అది ఎంత ఆనందంగా ఉందో ఒకసారి దాంతో వెళ్ళి మాట్లాడని అడిగారట. అప్పుడు కాకి తిన్నంగా హంస దగ్గరికి వెళ్ళి, హంస హంస ఏడి ఇంత చక్కగా నడుస్తున్నావు, నీ నడక ఎంత బాగుంది, దాన్ని పొగుడుతూ ఉంటే నా గురించే చెప్పాలే, నా బతుకు గురించే చెప్పాలి నీకు, నా బతుకు ఏముంది, నా బతుకులో ఈ తెల్లదనం తప్ప, ఆ నీటిలో ఆ నీసు నాసు తినడం తప్ప ఇంకంతకంటే ఏమీ లేదు, నన్ను కూడా ఎవరో పట్టించుకోరు, సరిగ్గా నా దగ్గరికి వస్తే కుళ్ళోసం వస్తుంది, ఇంకా చెప్పాలంటే నీ బతుకనే కొంచెం నువ్వు ఎగురుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు, నేను ఇందులోనే ఈ కంపులోనే ఏడాలి అని తన బాధ చెప్పుకుందట. చూడు నాకంటే చూసావా చిలక బతుకు ఎంత బాగుంటుందో, చిలక ఎంత చక్కగా ఉందో, ఎలాంటి ఆకుపచ్చ రంగులో ఉందో, దాన్ని ముక్కు చూసావా ఎంత అందంగా ఉందో, దొండ పండులోని ముక్కు, అది బతుకంటే అన్నదట. అది ఎంత ఆనందంగా ఉందని చెప్పి దాని దగ్గరికి వెళ్ళిందండి కాకి. రాంచలక రాంచలక ఎంత చక్కగా ఉన్నావు నువ్వు, ఎంత అందగత్తెవు నువ్వు, నీ ముక్కు ఎంత బాగుంది అని అంటే, ఎందుకు వచ్చింది నన్ను ఈ మనుషులు పంజరంలో పెట్టి ఉంచుతారు, నేను స్వేచ్ఛగా ఎగరనాకుండా ఉండదు, పైగా నాకు నాలుగు చిలక పలుకులు నాకు మాటలు నేర్పిస్తూ ఉంటారు, ఆ మాటలు చెప్పకపోతే నాకేమేయరు, మేత కూడా వేయరు, చిచ్చి ఈ పంజరం బతుకు వద్దు, నీ బతుకే నయం అని చెప్పిందట. అప్పుడు రామచరకు ఇంకో మాట దానికి అవసరం ఉంది, నాకంటే చాలా అందగత్తోటి ఉంది, నాట్యం చేస్తూ ఉంటుంది, నెమల దగ్గరికి వెళ్ళి చూడు దాన్ని ఎంత అందంగా ఉందో అని నెమలు చూపించిందట. తిన్నగా కాకి నెమల దగ్గరికి వెళ్ళి, నెమలి అబ్బబ్బబ్బా నీ బతుకు ఎంత అద్భుతంగా ఉంది, ఇలా పురువిప్పి నువ్వు నాట్యం చేసావంటే అద్భుతంగా ఉంటుంది, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా నీ నాట్యం చూసి మురిసిపోతున్నారు, బతుకంటే నీదందట. అప్పుడు నెమలు అంటుందట, చిచ్చి నాది కూడా బతుకేనా, ఏదో సర్కస్లో తీసుకొచ్చేసారు లోనగడేశారు, నాకు డ్యాన్స్ వేద్దామన్న ఆ ఆలోచన రాకపోయినా కొట్టి మరీ నన్ను డ్యాన్స్ వేస్తున్నారు, పురువిప్పడానికి నాకు ఆకాశంలో అరివిళ్ళు కనపడాలి, అరివిళ్ళు కనపడితే నాకు పురువిప్పి నాట్యం చేస్తాను, నాకు స్వతంత్రంగా ఉంటుంది, కానీ అటువంటి స్వేచ్ఛ నాకు లేదు, ఎందుకు వచ్చిన బతుకిది, ఇగో సర్కస్లో నేను ఏం చేశానంటే ఆ తుక్కుపై లోపల ఉన్నాను, వాళ్ళు తీసినప్పుడు బయట రావాలి, లేదంటే లేదు. కాకి నువ్వు బాధపడుతున్నావు మాట చెప్పమంటావా, అద్భుతమైన బతుకునేది, నిన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదు కాబట్టి నీకు ఏమి లేదు, ఏ బాధ లేదు, నిన్ను ఎవరో పెంచుకోవట్లేదు, నీకు ఏ బాధ, ఎవరు పోయినా ఏడ్సే
పని కూడా లేదు, నీ బతుకు మించిన బతుకు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పాట. అప్పుడు కాకి ఏం చేసిందండి, నన్ను ఎవరో ప్రేమించట్లేదు, హాయిగా పోయిందని నాకులాగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో ప్రేమించకపోతే వారు అదృష్టవంతులు. నాకు వాళ్ళ ప్రేమ దొరకలేదు, వీళ్ళ ప్రేమ దొరకలేదు, వాళ్ళ పలకరించలేదు, వీళ్ళ పలకరించలేదు, వాళ్ళు గుడ్డేయలేదు, నాకు వీళ్ళ అట్టేయలేదు, వీళ్ళ కృషి వేయలేదు అని బాధలు కష్టాలు ఇవేమి పెట్టుకోకండి, కాకిలాగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకిలాగా ఉంటే మనం ఏం చేస్తాం, కలకాలం బతుకుతాం, ఆనందంగా ఉంటాం. దేవునికి స్తోత్రంగా ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి పక్కన చూడకండి, మనకంటే ఎక్కువ బాధల్లో వాళ్ళు ఉన్నారు, మనకంటే ఎంతో నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళని, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని చూడకండి, వాళ్ళకి పొద్దున్న లేచి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ బయటికి రాలేరు. వాళ్ళు బయటికి రావాలంటే అటే ముగ్గురు ఇటే ముగ్గురు వెనకాల నలుగురు ఉండాలి, ఉంటే కానీ బయటికి రాలేరు. నువ్వు ఎప్పటికైనా అడ్రోడ్కి ఏం చేయొచ్చు, బండి వేసుకుని డ్రూను పోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి సంతోషంగా, దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఆనందం అండి, ఇక్కడ ఎవరికి సెక్యూరిటీ గార్డ్స్ లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఆహారం పడితే ఆహారం తినే యోగ్యత మనకిచ్చాడు, పడని వస్తువు మనకి లేదు. గోంగూరైనా తింటాము, మాంసమైనా తింటాం, ఎంతటి వేడైనా తట్టుకుంటాం, సాయంకాలం జ్యూస్ తాగుతాం, ఏమండి అంతేనా, పచ్చిమ లేదు. ఎంతకంటే అదృష్టం ప్రపంచంలో లేదు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాము, దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప కార్యముల చేత ముందుకు మనందరం నడిపించబడదాము. హాస్పిటల్లో చూసినప్పుడు, అనేక రకాలైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భయంకరమైన వ్యాధులతో క్షణక్షణం చచ్చిపోతూ ఉన్నారు మనుషులు, పుడతా ఉన్నారట. ఆ పుట్టే క్షణంలోనే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తే టక్కటక్క 100 సేవలు కనపడతాయి మనకు, 100 సేవలు బయటకు వచ్చేస్తుంటాయి. క్షణంలో పడుతుంటాడు, క్షణంలో పోతుంటారు. అటువంటి గుంపులో మనం లేకుండా దేవుడు ఈ 17వ తారీఖున సజీవులను సమభూలు నిలబెట్టి 3 పూట్ల అన్నం పెట్టి ప్రయాణాల్లో తోడించి మనందరినీ కూడా, అవయవాలు ఏవి కూడా చెడిపోకుండా, పడిపోకుండా, నలిగిపోకుండా దేవుడు నిలబెట్టినందుకు ఆయనకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు జయధ్వానాలతో ఎన్నిగా స్తుతించినా ఆయన రుణం మనం ఎవరూ తీర్చుకోలేము. గొప్ప గొప్ప కార్యముల చేత దేవుడు తన సంఘ బిడ్డలను నింపుచున్నాడు. ఆదిలక్ష్మి గారు గృహం దర్శించిన ముందు అక్టోబర్ నెలలో పాపం బాధపడుతుంది, ఎలాగండి బాడీ బంధం ఉన్న రోజు, అమ్మ వచ్చే నెలలో ఇలాగే చెప్పాను, వచ్చే నెలలో కార్యం జరిగిపోయి మీకు అందరికీ దేవుడు సిమెంట్ రోడ్లు వేస్తాడని చెప్తే వచ్చిన తర్వాత సాక్ష్యం పలికైన నోటితో దేవుడు ఆ మాటను రూఢిపరిచాడు. ఒకవేళ మనం పిటిషన్లు పెట్టి అధికారుల చుట్టూ తిరిగినా మనకి సిమెంట్ రోడ్లు ఏం చేయు రావు, ఎవరివ్వాలి, అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేసేవాడు ఎవరండి, ఆయనే. దేవుని ప్రాంగణము చేత ప్రారంభించబడి ప్రాంతాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ప్రతిచాడు కూడా. ఒకసారి మీరు అలా ఎక్కి మన సులోమన్ రాజు గారి ఇండ్లు ఎక్కి అలా చూస్తే ఇది ఎలా కనపడుతుంది అంటే మేళ్ళనని అబీడ్ సెంటర్లా కనపడుతుంది. పైకెక్కి చూసారో మీరు లేదు, మీరు ఇది మన ఊరేనా మన ఏరియా అనుకుంటున్నా, పైకెక్కి చూస్తే అన్నీ ఎలా కనపడతాయండి, అన్నీ మేళ్ళే, ఎక్కడ కూడా పెంకిలు కనపడదు, ఒక సపరేటు ఏరియాలా ఇది కనపడుతుంటే. దేవుడు ఈ ప్రాంతమును ఈ మందిరమును బట్టి దేవుడు దీవించడని దేవుని యొక్క బిడ్డగా నేను చెప్పగలను. ఎవరెక్కడ కాపురం పెట్టినా దేవుడు వారిని ఏం చేస్తాడంటే అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. మీ వ్యాపారాలు కూడా ఎక్కడ ఉన్నాయి, అభివృద్ధిలో ఆల్రెడీ ఉంది మీకు తెలుసు, మీ మనసులకే మీరు ఎక్కడ చెప్పరో. మీరు చెల్లింగలో చేసిన వ్యాపారానికని ఎక్కడ పెట్టిన వ్యాపారానికి చాలా తేడా ఉంటుంది, మీరు చెప్పరు, మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. ఎలా మీ అయ్యగారు ఏమైనా చూస్తున్నారు, చూడక్కర్లేదు, దేవుని మహిమ. దేవుడు మాతో ఏం చేస్తాడండి, ప్రతి గృహం నుంచి కూడా ఏం చేస్తాడు, ఆ అభిషేకాన్ని దేవుడు చెబుతూ ఉంటాడు, దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. దేవుని సేవకులకు తన యొక్క రహస్యములను మరుగుపరిచే దేవుడు ఎంత మాత్రమును కాదు. దేవునికి స్తోత్రం. మనము దేవుని నుండి దేవుని మాట వింటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. గత వారము మనం ప్రారంభించినటువంటి దేవుడు మీకు తోడై ఉంటాడు అనేటువంటి వాక్య భాగముల ద్వారా మీ అందరితో నేను మాట్లాడుతున్నాను. ఈ సమయమందు ఒక అద్భుతమైన కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ ఎన్నుకున్న కుటుంబానికి దేవుడు ఎలాంటి వాగ్దానముల చేత వారు నడిపిస్తున్నాడు ఒక్కొక్క భక్తుణ్ణి మీకు చూపిస్తున్నాను. వారి అబ్రహాముకు దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడు, తోడుండి నడిపించాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడు, గత వారం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఈ రోజున ఇస్సాకుకు లేక ఎంతమంది కుమారులు పుట్టారండి, ఇద్దరు కుమారులు పుట్టారు, ఏషావు యాకోబు.
ఏషావు యొక్క పరిస్థితి దేవుడు తెలుసు కాబట్టి అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరిగిన వాడై ఏషావును విడిచిపెట్టాడు. ఎందుకంటే గర్భంలోనే ఇద్దరు కూడా ఏం చేశారంటే రెబకా గర్భంలోనే పెనుగులాడారు వారు. జ్యేష్ఠత్వ హక్కు గురించి ఇద్దరు కూడా పెనుగులాడి పెనుగులాడి మొత్తానికి ఏషావు బయటకు వచ్చాడు. యాకోబు తర్వాత వచ్చాడు. అయినప్పటికీ కడుపులో ఉండగానే వారు కడుపులో పడకుండానే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, మీకు రెండు జనపదములు మీ యొక్క హృదయంలో ఉంటాయి, నీ గర్భములో ఉంటాయి, కానీ పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు, దాసుడవుతాడని ఎప్పుడూ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు గారి యొక్క కుమారుని యొక్క పరిస్థితి ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఇస్సాకు గారి యొక్క కుమారుడు పేరు యాకోబు. ఏంటండి యాకోబు అనగా మోసగాడు అని అర్థం. ఏంటండి పేరే పనికిమాలిన పేరు పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తిగా దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇవ్వడం అనుకుంటే పప్పులో తప్పులో కాలు వేసినట్లే. యాకోబు స్వతహాగా మోసగాడు కాదు, మోసం చేసేటట్టుగా నేర్పించింది ఎవరంటే ఎవరండి తల్లి. మీకు అర్థమైందా? తల్లే చేయమంది, మరి పెద్దోళ్ళ మాట వినాలి కదా. అక్కడికే చెప్పాడు, నీకు ఎందుకురా నేను వ్యాసం కూర అన్నీ నేను రెడీ చేస్తున్నాను కదా, నువ్వు పట్టుకుపో, నువ్వు అంటే నాకు ప్రేమ అక్కడి నుంచి మొదలెట్టింది వ్యవహారం. కానీ యాకోబు ఎప్పుడు కూడా దేవునితో పెనివేయబడినటువంటి మనస్సును కలిగిన వాడే. వివాహము నిమిత్తము ఇస్సాకు పిలిచి, అయ్యా ఈ ప్రాంతపు మనుషులను వివాహం చేసుకోవద్దు, మీ మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళిపో, అక్కడ వివాహం చేసుకోవడానికి నువ్వు బయలుదేరి వెళ్ళని పంపించేశాడు. ఆ పంపించిన తరుణములో ఒంటరిగా ఉన్న వేళలో దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. అది ఎలాంటి దర్శనమే అంటే ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడిందట. అబ్బా ఎంత విచిత్రంగా ఉందని నిచ్చి యొక్క దర్శనం ఇది. ఎవరికైనా మేడకే ఇంటికి వేస్తారు, లేకపోతే ఒక గోడకి వేస్తారు నిచ్చిన, అంతేనండి. ఒక కాంపౌండ్ వాళ్ళకి వేస్తారు నిచ్చిన, ఒక ఇంటికి వేస్తారు నిచ్చిన. కానీ ఈ నిచ్చిన ఎలా ఉందటండి, భూమికి ఆకాశమునకు నిచ్చిన వేయబడిందట. ఆ నిచ్చిన ఎలా ఉందంటే దూతలు ఆ నిచ్చిన మీద నుంచి ఎక్కుతూ దిగుతూ కనిపించారట. దేవునికి స్తోత్రం కలను గాక. ఇలాంటి అద్భుతమైన దర్శనమును చూచిన వాడై ఆ దర్శనంలో ఒక అద్భుతమైన స్వరాన్ని విన్నవాడై ఆ స్వరం ఎలాగుందో ఒకసారి చూద్దాము. ఆదికాండ 28:15 మాటను చదువుదాం త్వరగా. అమ్మా 28:15, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అద్భుతమైన దర్శనములు అద్భుతమైన వాగ్దానములు కనపడుతూ ఉన్నాయి. ఆ దర్శనములో దేవాది దేవుడు సాక్షాత్తు వాగ్దానం ఇస్తున్నాడు, యాకోబు నీవు నిన్ను ఏం చేస్తాను తెలుసా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను, మరలా నీ తండ్రి ఇంటికి వచ్చే వరకు కూడా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ముందు చదివితే ఇంకా అద్భుతమైన మాటలు ముందు ఉంటాయి. ఒకసారి చదవండి ముందు మాటలు కూడా మన వాళ్ళకి అర్థమైనట్లుగా. మరి యెహోవా దానికి పైగా నిలిచి ఆ పైన ఆకాశం దగ్గర ఉన్న నిచ్చిన మీద నిలిచి రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నీ యొక్క ఇస్సాకు దేవుడును యెహోవా నేను నువ్వు పండుకున్న స్థలము ఈ భూమి నీకును నీ సంతానానికి ఇచ్చేస్తాను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేనంత అయిపోతాయి, నువ్వు పడమటి తిట్టుకు తూర్పు తిట్టుకు అన్ని దిక్కులకు వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములను నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడిపోతాయి, ఇదిగో నేను నీకు తోడై ఉండి. దేవునికి స్తోత్రం కలనుగాక. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక సాక్షాత్తు అన్నీ కలిగిన ఒక వ్యక్తి మనకు సిఫార్సు లెటర్ ఒకటి ఇచ్చినా, నేను నీ పని చేసి పెడతాను కదా నువ్వు అలా ఉండు అన్నా, మనకు ఎంత ధైర్యంగా ఉంటుందండి చెప్పండి, ఎంత ధైర్యంగా ఉంటుంది, చాలా కొండం ధైర్యం వస్తుంది. అన్నీ నిర్వహించే ఒక వ్యక్తి, కార్యనిర్వహణాధికారి, గొప్ప అధికార స్థానంలో ఉన్న వ్యక్తి ముందుగా మన దగ్గరకు వచ్చి మీరు అలా కూర్చొని ఉండండి, మీ పనంతా మేము చేసి పెడతాము, మీరు కదలవలసిన పని లేదని మనకు ఒక వాగ్దానం ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన దేవుడు అలాంటి వాడు.
మన దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే, మన దేవుడు ఎవరినైనా ఆకర్షిస్తే, మన దేవుడు ఎవరినైనా కరుణిస్తే, ఆ రీతైన వాగ్దానము చేత దేవుడు తన బిడ్డలను నడిపిస్తాడు. ఆ దర్శనములో దేవుడు తనకు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళే ప్రతి చోటులో కూడా నేను ఎలాగుంటానంటే నీకు తోడుగా ఉంటాను యాకోబు, నీవు మరలా వచ్చే వరకు, మరలా నీ తల్లిదండ్రులను కలుసుకునే వరకు నేను నిన్ను ఏం చేయను, విడిచిపెట్టను, మీ సంతానమును ఆశ్రదిస్తాను, నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సంతానాలన్నింటినీ కూడా నేను ఏం చేస్తానంటే నేను దీవిస్తానటువంటి గొప్ప స్థిరమైన వాగ్దానం దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఎంత గొప్పగా అడ్రస్ చేస్తున్నాడండి, అడ్రస్సింగ్ చూడండి. ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు పేరు చెప్పుకుని పరిచయం చేస్తే ఎలా ఉంటుందని పరిచయం చేయబడితే చెప్పండి, ఎంత గొప్ప చిన్నోళ్ళకి. దేవుడు ఏం చెప్తున్నాడు, నేను దేవుణ్ణి అంటలేదు, ఏమంటున్నాడు, నేను అబ్రహాము మీ తాతగారి దేవుణ్ణి, నేను ఎవరిని, ఇస్సాకు దేవుడు మీ తండ్రి దేవుడిని. ఎవరి పేరు చెప్పుకుని పరిచయం అవుతున్నాడు ఈయన, ఎవరి పేరు చెప్పుకుంటున్నాడండి. తండ్రి పేరు కుమారుడు చెప్పుకుని చలామానవడం రుజువే, కానీ తండ్రే కుమారుని పేరు చెప్పుకుని చలామానవడం అనేది గొప్ప ఆశీర్వాదానికి సూచనది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన పరమ తండ్రికి ఇగో లేదు, అక్కడ అర్థం చేసుకోవాలి మనము. ఆయన ఎంత తగ్గించుకునే దేవుడే, నేనేంటి ఇంత గొప్ప దేవుణ్ణి, నేను ప్రభావ మహిమ గల దేవుడును, సర్వాంతరమును సృష్టించిన వాడును, సర్వ సృష్టికర్తను, నేనే ఇంత బతుకు బతికి ఇంతనక వేసినట్లుగా వేల పేర్లు చెప్పుకొని నేను బిళ్ళపేవడి అనుకునేవాడు కాడు. నువ్వు భక్తుడు అయితే, ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే దేవుడు నీ పేరునే ఆయన వాడుకుని మహిమ తెచ్చుకునేవాడు. నా దేవుడు ఎంత గొప్పవాడండి, ఈ మాట మీద పడిపోయిన ఆయన ప్రేమలో అబ్బ గొప్ప దేవుడు, ఆయన ఎంత ప్రేమమయుడు, అబ్బబ్బబ్బ ఎంత ప్రేమ. పెద్దోళ్ళు ఎవరైనా మన పేరు చెప్పుకుంటే ఎలా ఉంటారు చెప్పండి, పెద్దోళ్ళు ఎవరైనా మన పేరు చెప్తే, వారి నోట నుండి మన పేరు వస్తే, వారి నోట వెంట అందరిలో మన పేరును ఉచ్చరిస్తే మనం ఎంతగా పొంగిపోతామో. ఒక పెద్ద సభలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి మీ పేరును ఉచ్చరిస్తే ఎంత సంతోషపడతారు, ఎంత ఆనందిస్తారు. అంత పెద్ద వ్యక్తి నోట నా పేరు రావడమా అని మనం ఎంత మైమరిచిపోతామో. దేవాది దేవుడు కూడా మన పేరు మీద పరిచయం అవడానికి ఆయన ఎంత మాత్రం ఆయనకి ఈగో అడ్డు రాలేదు, ఆయనకి గర్వం అడ్డు రాలేదు, ఆయన స్టేజ్ అడ్డు రాలేదు, ఆయన పొజిషన్ అడ్డు రాలేదు, ఆయనకి ఏది అడ్డు రాలేదు. నా బిడ్డలో పేరు మీదే నేను పరిచయం అవ్వాలి, ఇదిగో యాకోబు నేను ఎవరినో తెలుసా, నేను గొప్ప దేవుణ్ణి, ఈ సర్వాంతరాన్ని సృష్టించిన వాడును, ఈ ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయగల సామర్థ్యం కలిగిన వాడిని, ఇది నిజమైన నిచ్చెనే, నువ్వు ఎక్కువ చూడు ఒకసారిని, ఒక అద్భుతాన్ని చేసి నిరూపించవచ్చు. కానీ అలా కాదే, ఎలా చేస్తున్నాడు తెలుసా, నేను ఎవరో తెలుసా, మీ తాతగారి దేవుణ్ణి అయ్యా, మీ తాత దేవుణ్ణి, మీ నాన్నగారి దేవుణ్ణి. నేను కూడా ఒక్కొక్కసారి మా అబ్బాయి పేరు చెప్తుంటాను కొన్ని విషయాల్లో, ఎందుకంటే ఆయన స్కూల్కి ప్రిన్సిపల్ అయినా, కొంతమందికి బాగా ఆయన నాకంటే ఊళ్ళో ఆయన అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలను గాక. చెప్పుకోవాలి ఒక్కోసారి ప్రణయ్ సార్ గారి యొక్క నాన్నగారిని, నేను ప్రణయ్ సార్ గారి యొక్క నాన్నగారు బాబు, మీరెవరు వస్తుంటారు పిల్లలు, నేను ప్రాణసారి గారు నాన్నగారు బాబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడండి, ఎంత కృపగల దేవుడు. అబ్రహాముకు తోడై ఉన్నాను, మీ నాన్నగారికి తోడై ఉన్నాను, ఇదిగో ఇప్పుడు నీకు తోడుగా ఉండడానికి వస్తున్నాను. నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు, ఒక పాప కోసం వెళ్తున్నావు, ఒక పిల్ల కోసం వెళ్తున్నావు, ఒక అద్భుతమైన కుమార్తె కోసం వెళ్తున్నావు, నీ ప్రక్కటిమికను ఎదుక్కోవడానికి వెళుతున్నావు, ఆ విషయంలో కూడా నేను ఎలాగుంటాను, నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి తోడుగా మనం ఏమీ చేయలేము. కొంతమంది అనుకుంటారు ప్రార్థన చేస్తే చాలండి కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు, మంచిదే, కదలకుండా నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. నీకు తెలిసేది ప్రార్థన చేయాలి, ఏం చేయాలండి, పని చేయాలి, మరి రెండు చేయాలి. ప్రార్థన అన్నం వండాలి, కూర ఉండొద్దా, అన్నం వండాలి, కూర ఉండింది రెండు వండి సరిపోద్దా, వండిన తర్వాత రెండుగా ఏం చేయాలండి, ప్లేట్లో పెట్టాలి, మనిషికి వడ్డించాలి, అప్పుడు అవుతుంది, పూర్తవుద్ది పని. దేవునికి స్తోత్రం కలను కానీ. అడుగుడి చెప్పండి, అడుగుడి అంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంటే వెదకుడి. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలండి, వెదకాలి. నీకు ఏది కావాలో, నీకు స్థలం కావాలన్నా వెదకాలి,
నీకు వ్యాపారం కావాలన్నా వెతకాలి, నీకు ఉద్యోగం కావాలన్నా వెతకాలి, నీకు పిల్ల కావాలన్నా వెతకాలి, పెళ్లి కొడుకు కావాలన్నా వెతకాలి, మంచి స్కూల్ కావాలన్నా వెతకాలి. నేను మాకు ఆవిడంటుంది నాకు దేవుడు చూపించేస్తానండి కళ్ళలో ఇలాగా సొక్కో చూపి తెల్ల సొక్కో చూపించడం అంటుంది. ఆమె ఏమన్నా తెల్ల సొక్కో చూపించేస్తానండి అల్లుడు. అదేమో సంబంధాలు ఏమైనా చూస్తానంటే తెల్ల సొక్కా చూపించిన తెల్ల సొక్కో చూపించిన వాళ్ళందరూ అల్లుళ్ళు అయిపోతారా? చాలామంది తెల్ల సొక్కాలు వేసుకొచ్చేస్తారు. ఈవిడ తెల్ల సొక్కో చూపి బాధన ఎక్కువైపోయింది, బాధన ఎక్కువైపోతే పిచ్చి ఎక్కువైపోద్ది. పిచ్చి తగ్గించండి, లాజిక్గా రండి. దేవుని ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో, ఎంతవరకు వాడాలో తెలుసుకోండి, ప్రార్థించండి, కార్యమును కూడా చేయండి. కార్యం కూడా ఏం చేయాలి బాబు? నువ్వు చదవకుండా నాకు ఉద్యోగం ఈ నాయన, నాకు ఉద్యోగం ఇస్తావా? ఇవన్నీ ఉపవాసం 40 దినాల ఉపవాసం ఉద్యోగం కొరకు 40 దినాల ఉపవాసం తండ్రి, నువ్వు ఇస్తావా లేకపోతే నీ నామానికి అవమానం తెచ్చాయినా, నువ్వు ఇస్తావా నీ నామానికి అవమానం తెచ్చాయినా, నువ్వు ఇస్తావా? ఒక్క పుస్తకం చదవట్లేదు వీడు. ఏం చేయాలి చెప్పండి? ఉద్యోగం కావాల్సినాడు ప్రార్థన ఒకటే చేయాలా? ఏమండి చెప్పుకుంటారా? చదవాలా వద్దా? చదవాలి. అవసరమైతే శిక్షణ కూడా ఏం చేయాలి? తీసుకోవాలి. నీ ప్రయత్నం చేస్తేనే దేవుడు నీ కృప చూపింది. అందుకే వెళుతున్నాడు, ప్రయాసపడి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఏమీ లేని వాడుగా బయలుదేరాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, ఏ విధమైన వస్త్రాలు కూడా లేవు, కట్టు బట్టలతో బయటకు వచ్చేసాడు. బయలుదేరుతున్నాడు, నిరోమయంగా ఉన్నాడు. ఏమీ చేయాలి అయోమయ పరిస్థితి. ఇప్పుడు లాభాన దగ్గరికి వెళ్తాడు, తన మేనమామ గారి దగ్గరికి వెళ్తాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి తెలియని అయోమయ పరిస్థితిలో, ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో, ఏమి చేయాలో అయోమయ పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళవలసిన త్రోవ నేను చూపిస్తాను, నేను నీకు ఎలా ఉంటాను, తోడై ఉంటానని దేవుడు అభయం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలను గాక. దేవుడు అభయం ఇచ్చిన తర్వాత 28వ అధ్యాయం 20వ మాట చదువు తల్లి. దేవుడు అభయం ఇచ్చిన తర్వాత తన యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చదువుదాం. 28:20 అమ్మా, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును వస్త్రమును నాకు దయచేసిన ఎడల దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 కోరికలు 3 కార్యాలు జరగాలని ఆశపడుతున్నాడు. దేవుడు దర్శనమిచ్చి వెళ్ళిపోయాడు. దేవుడు దర్శనమిచ్చిన తర్వాత దర్శనాన్ని మరలా రూఢిపరుస్తున్నాడు, దర్శనాన్ని మరలా స్థిరపరుస్తున్నాడు, మరలా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇతనితో మాట్లాడేశాడు, మరలా యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నాకు ఎలా ఉండాలి? 1, తోడై ఉండాలి. 2, నేను వెళ్ళే మార్గాల్లో కాపాడాలి. 3, అన్న వస్త్రములు దయచేయాలి. దేవునికి స్తోత్రం. 3 కోరికలండి. ఎన్ని కోరికలు చెప్పండి? ఆ చివరోలు చెప్పండి. యాకోబు 3 కోరికలను కోరాడండి. 1, నీవు నాకు ఏమి ఉండాలి? తోడుగా ఉండాలి, నన్ను వదిలేయొద్దు. 2, ఏం చేయాలి? తోడుగా ఉంటే సరిపోదు, నన్ను ఏం చేయాలి? నీవు కాపాడాలి. 3, ఏం చేయాలి? అన్నము వస్త్రాలు దయచేయాలి. ఏంటి 3 సింపుల్ కోరికలా, పెద్ద కోరికలా, దురాశతో కూడిన కోరికలు చెప్పాలి? ఈ 3 అద్భుతమైన కోరికలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తోడుగా ఉండడం అనేదే పెద్ద కోరిక, అద్భుతమైన. దానిలోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు నాకు తోడై ఉండాలి. నాకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఎందుకంటే నా తల్లిదండ్రులు ఇప్పుడు నాతో లేరు, నా అన్నగారు నాతో విభేదించాడు, నా అన్నగారి ఆశీర్వాదాన్ని నేను మోసపూరికంగా తీసుకున్నాను, నా అన్నగారితో విభేదించాను, నేను కనబడితే చంపే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు కుటుంబమే కండలేదు, మా ఇరుగు పొరుగు వారే కండలేదు, స్నేహితులే కండలేదు. ఇదిగో ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎవరి తోడు లేకుండా నేనున్నాను, కనుక నీవే నాకు తోడుగా ఉండాలి. మరి విశేషంగా ఈ ప్రయాణములో అడవి జంతువుల ప్రమాదాలు ఉండవచ్చు, లేదా అపరిచిత వ్యక్తుల ద్వారా ప్రమాదాలు రావచ్చు. ఇలాంటి ప్రమాదాల నుండి, అపరిచిత వ్యక్తుల ప్రమాదాల నుండి, భయంకర క్రూర మృగాల నుండి, క్రూరమైన మనుషుల నుండి నీవు నన్ను ఏం చేయాలి? కాపాడాలి. 3, అన్న వస్త్రాలకు నాకు ఏం చేయకూడదు? లోటు చేయకూడదు. ఈ 3 మనిషికి కావాలండి. మనిషికి ఏం కావాలి? తోడు కావాలి. మనిషికి ఏం కావాలి? ఉన్నదా తోడు? వివాహం ద్వారా ఏమొస్తుంది మనకి? వివాహం చేసుకోవడం ద్వారా ఏమవుతుందండి? తోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాటి అయిన సహాయం ఏమొస్తుందండి? ఒక ఆయన అంటున్నాడు, పాపం మనిషిని దేవుడు మా ఈ యొక్క పురుషునట
దేవుడు మట్టితో చేశాడట. స్త్రీని దేవుడు ఏం చేశాడండి? ఎముకతో చేశాడు. ఎముక ఎప్పుడు ఏం చేస్తాడు? గుచ్చుతూ ఉంటుంది మట్టిని, పొడుతూ ఉంటుంది అన్నమాట పోటు, అయినా భరించాలి తప్పదు. స్త్రీలు ఈ మధ్య ఎక్కువ కాలంలో ఏం చేస్తున్నారు? బాగా పొడుతున్నారండి బాగా. ఈ పొడుపులా ప్రతిదానికి కూడా పోల్చుకోవడమే. ఆళ్ళ బాగున్నారు, వీళ్ళ బాగున్నారు. నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నా బతుకు ఎలాగ అయిపోయింది, నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నాకు శాంతి లేదు, నీ వల్ల ఏం సుఖం పడ్డానరా, నాకు పిల్లల్ని ఇచ్చాం ఆళ్ళ వల్ల సుఖం ఏముంది, చిచ్చి 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 ఆ పనికి మన సంబంధం తెచ్చారు, నిన్ను చేసుకోకుండా ఉంటే ఈ బతుకు ఎలా ఉండేది కాదని సీటుకి మాటికి చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు నమ్మలేని వాళ్ళు, దేవుళ్ళు ఉన్నవాళ్ళు దేవుళ్ళు లేనివారు, ఇంటింట్లో పోరు ఇంతింత కాదే అని ఎంతగానో వ్యధ చెందుతున్న భర్తలు ఎక్కువైపోయారు, వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఈ భార్యను భరించడం ఎలా, భార్యను వదిలించుకోవడం ఎలా? కంటిన్యూస్ సఫరింగ్ అంటే వైఫ్ అంటే, వైఫ్ ఒక నైఫ్లా తయారైపోయింది, ఒక చాకులా తయారైంది, బైబిలే చెప్పింది. వాళ్ళు దేంతో తయారు చేయబడ్డారు? ఎముక. ఎముక ఎప్పుడు ఏం చేద్దండి? బాగా గుచ్చుకుంటుంది. ఒకళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు పక్కన పడుకుంటాం, ఈ దుమ్ములన్నీ మనకి ఏం చేస్తుంటాయి? గుచ్చుకుంటుంటే రా బాబు రే, నువ్వు మీ అమ్మ ఏం పెట్టట్లేదు రా, దుమ్ములు గుచ్చుకునే దగ్గర పడుకో, చిచ్చి చిచ్చి బా తినరా నువ్వు అంటారు ఎముకలు. మన అలాంటి బాకుల్లో ఉండొద్దు. ఎముక కోసం బయలుదేరుతున్నాడు ఈయన కూడా. ఎముక కోసం బయలుదేరుతూ ప్రభువా ఎముక తర్వాత సంగతి కానీ ముందు నాకు ఎలా ఉండాలి? నీవు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలను గాక. ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు, ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు, సంసారాల్లో తోడుగా ఉన్నాడు, గృహాల్లో తోడుగా ఉన్నాడు, ఉద్యోగాల్లో తోడుగా ఉన్నాడు, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. పడిపోకుండా దేవుడు ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. రెండవది దేవుడు ఏం చేస్తున్నాడండి? కాపాడుతూ ఉన్నాడు. ప్రాణాలు పోకుండా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆయన పనులని ఉద్యోగం తన బిడ్డలను కాపాడు, ఇశ్రాయేలును కాపాడు వాడటండి. కునుకడు నిద్రపోడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మరి ఆయనకి రెస్ట్ ఎక్కడ ఉందండి అంటే, మనల్ని కాపాడడంలోనే రెస్ట్ ఉంది ఆయనకి, మనకు తోడుగా ఉండడంలోనే రెస్ట్ ఉంది, మనతో ఉండడం ద్వారానే ఆయనకు ఆనందము, మనల్ని గమనించుకోవడంలోనే ఆనందము. ఒక చక్కగా ప్రేమించే ఒక తల్లి తన బిడ్డలకు వండి పెట్టడంలో ఎంతగా ఆనందిస్తూ ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగుగాక. మా అత్తమ్మగారు ఉండేవారు, మేము పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు మొత్తం బ్యాచ్ ఒక 15 మంది దాకా అయిపోయింది. మా అంత పెద్ద బిడ్డేసేవారు, పులవమండి ఉండేసి 2-3 కోళ్ళు ఉండి మాకు ఒడ్డెత్తుంటే ఆవిడ ముఖంలో చిరునవ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తగ్గించను కానీ భోజనాన్ని ముందు ఒక లాగించేవాళ్ళం, భోజనం తర్వాత కూడా లాగించేవాళ్ళం, అవన్నీ ఒడ్డు పెట్టించేది. ఈవిడ ఏటట్ర ఇంత ఆనందం ఏంటి, ఎంతమంది పెట్టేస్తుందంటే వండి పెట్టడంలో ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా తన బిడ్డలను కాపాడడంలో, తన బిడ్డలను నడిపించడంలో, తన బిడ్డలను పోషించడంలో ఎంతగా ఆనందిస్తూ ఉంటాడు. అదే ఆనందం. నువ్వు కాపాడాలి, నన్ను నడిపించాలి, మూడవదిగా నాకు ఏమి ఇవ్వాలి? భోజనము, వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భోజనం వస్త్రం అంటే దీనిలో గొప్ప ఆశీర్వాదం. అన్నం ఉండాలంటే ఇంకా వ్యాధి బాధలు ఉండకూడదని అర్థం దాంట్లో. నువ్వు నిత్యం అన్నం తింటున్నావు అంటే అర్థం ఏంటి? నీకు ఏది షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు. ఆ తర్వాత బట్టలు వేసుకుని తిరుగుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్నావని. అందులోనే ఆశీర్వాదం కొడేశాడు, అన్న వస్త్రములు నాకు ఇదై చే ప్రభువా. ఎప్పుడు 3 పూట్ల 2 పూట్ల సంతృప్తిగా తినేవారికి ఏమవుతుందంటే శుభ్రంగా నిద్ర వస్తుంది. రాత్రి ఇంటికి వచ్చాం, ఏమీ లేవు, ఏమున్నాయంటే రెండు ఇడ్లీ పెట్టే అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందులో కొట్టేసారండి ఆశీర్వాదం. ఈ చాలు ప్రభువా, నేను అన్న వస్త్రం గలవాడనే ఉండాలి, నీ తోడు నాకు ఉండాలి, ప్రతి శత్రు భయం నుండి, శత్రు విభేదం నుండి నీవు నన్ను కాపాడాలి అని 3 షరతులు దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు ఎంత మాత్రంతో ఆగిపోలేదు, మహా తెలివైనడు. యాకోబు ఎలాంటోడండి? మహా తెలివైనడు. అందమ్మ చెప్పండి, అందమ్మ ఇందమ్మ, అందమ్మ తెచ్చుకున్నమ్మ వాయను, పుచ్చుకున్నమ్మ వాయను. ఈ మన పద్ధతి తెచ్చుకోవడం పుచ్చుకోవడం ఇదే. మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, అది కాదు ఆ పద్ధతి కాదు. ఇక్కడ ఇచ్చేనమ్మ వాయను, పుచ్చుకున్నమ్మ వాయను, అది ఇవ్వాలి తీసుకోవాలి. ఇప్పుడు దేవుడి నుంచి ఏమంటున్నాడు? తోడు కావాలి, నువ్వు నన్ను కాపాడాలి, మూడోది ఏం చేయాలి?
అన్న వస్త్రం లేకుండా నన్ను చూడాలి. ఈ మూడు కోరికలు కోరాడు. ఈ మూడు కోరికలు కోరినందుకు ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు చెప్తున్నాడు, నీవు ఇవి చేస్తే నేనేం చేస్తాను తెలుసా నీకు, దేవునికి స్తోత్రం కలను లేక. ఎప్పుడైనా ఇలా చేసావు నువ్వు ప్రార్థన, నీవు నాకు చేయడం కాదు నేను నీకు చేస్తాను, నాకు ఇవి చేస్తే నీకు నేను మూడు చేస్తాను, నువ్వు నాకు మూడు చేస్తే నీకు నీ మూడు చేస్తున్నాను. ఏంటో చూడండి ఒకసారి, చదవండి ఒకసారి, అదే 28:20 స్తంభముగా అక్కడ వెళ్ళిపోకమ్మా అప్పుడే నీ 20 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను